Hi children, good morning to the third class students. Open your textbook page number 39 page lo yesterday mana patterns lo a b c explain chestunnam kada na ipu d sum chudandi ok sari d sum manaki ichina enti 556 554 552 ee observation andi ikkada manam 556 554 ante em ayindi ikkada addition jarigindha subtraction jarigindha లెస్ అయింది కదా ఫస్ట్ నెంబర్ కంటే సెకండ్ నెంబరు తగ్గింది అంటే ఇట్స్ కంపల్సరీ సబ్ట్రాక్షనే జరిగింది అంటే ఎంత సబ్ట్రాక్షన్ జరిగింది 556 నుంచి 554లోకి వచ్చింది అంటే 2 మైనస్ జరిగిందన్న 2 సబ్ట్రాక్షన్ జరిగింది అలాగే 554 నుంచి 2 మైనస్ చేస్తే 552 ఇప్పుడు మనం ఏం చేయాలి 552 నుంచి 2 మైనస్ చేయాలి అప్పుడు ఎంత వస్తుందన్న 550 వేయండి నెక్స్ట్ 550లో నుంచి 2 మైనస్ చేస్తే 548 548లో నుంచి 2 మైనస్ చేస్తే 546 546లో నుంచి 2 మైనస్ చేస్తే 544 544లో నుంచి 2 మైనస్ చేస్తే 542 542లో నుంచి 2 మైనస్ చేస్తే 540 సో మనం వేయాల్సిన నెంబర్స్ 550 548 546 544 542 540 అది డీ సమ్ నన్న మైనస్ 2 చేయడమే ఓకేనా ఓకే నెక్స్ట్ సీ సమ్ చూడండి సీ సమ్ అయిపోయింది కదా ఈ సమ్ చూడండి ఒకసారి 1, 2, 4, 7, 11, 16, 22, 29 ఈ లాస్ట్ నెంబర్ మనం కనుక్కోవాలి అసలు ఇక్కడ ఏం చేశానని ఇక్కడ ఏం ప్యాటర్న్ జరిగింది చూడండి 1 + 1 2 అంటే 1కి 1 యాడ్ చేశారు నెక్స్ట్ 2 + 2 2కి 2 యాడ్ చేశారు 4 + 3 అంటే ఇక్కడ 1 + 2 + 3 + 4 అలా యాడ్ చేసుకుంటే వెళ్ళారు 1, 2, 3, 4 యాడ్ చేసుకుంటే వెళ్ళారు సో 1కి 1 యాడ్ చేశారు 2కి 2 యాడ్ చేశారు 4కి 3 యాడ్ చేశారు 7 వచ్చింది 7కి 4 యాడ్ చేస్తే 11 ఇక్కడ 11కి 5 యాడ్ చేస్తే 16 16కి 6 యాడ్ చేస్తే 22 అన్న 22కి 7 యాడ్ చేస్తే 29 సో 29 మనం ఏం యాడ్ చేయాలి 8 యాడ్ చేయాలి అప్పుడు 29కి 8 యాడ్ చేస్తే ఎంత వస్తుందన్న 37 అర్థమైందా వాళ్ళు చెప్తున్నా చూడన్న 1కి + 1 యాడ్ చేశారు 2 వచ్చింది నెక్స్ట్ 1 తర్వాత 2 కాబట్టి 2కి 2 యాడ్ చేశారు నెక్స్ట్ 2 తర్వాత 3 కాబట్టి 4కి 3 యాడ్ చేశారు 7 వచ్చింది 7కి 4 యాడ్ చేస్తే 11 11కి 5 యాడ్ చేస్తే 16 16కి 6 యాడ్ చేస్తే 22 22కి 7 యాడ్ చేస్తే 29 ఇప్పుడు 29కి ఏం యాడ్ చేయాలి 1, 2, 3, 4, 5, 6, 7 వరకు వచ్చారు మనం నెక్స్ట్ 8 యాడ్ చేయాలి సో 29 + 8 37 అది ఈ ప్యాటర్న్ అన్న ఓకే నెక్స్ట్ ఎఫ్ చూడండి ఇది మీకు ఈజీగా తెలుసు కదా 111, 222, 333 అలాగే నెక్స్ట్ 444, 555, 666, 777, 888, 999 వేసేయండి చెక్ నెక్స్ట్ జీ చూడండి లాస్ట్ వన్ చూడండి 777777 అలాగే 888888 అలాగే 988999 అంతే ఓకేనా అలా మనం 39 పేజీలో మొత్తం ఏ నుంచి జీ వరకు మొత్తం ప్యాటర్న్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదన్న ఒకసారి మీరు ఏమి రాయక్కర్లేదు ఆల్రెడీ మీరు రహస్యమే కదా ఇవన్నీ మీరు వెయిట్లోనూ రాయక్కర్లేదు జస్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి అంతే మీకు హోంవర్క్ ఏంటన్నా టుడే హోంవర్క్ ఏంటి మీకు ఆల్రెడీ 2-3 టేబుల్స్ చెప్పాను కదా 20 స్టెప్స్ అందరికీ వచ్చేసినాయి కదా మీకు డైలీ టేబుల్స్ చదువుకోండి చాలు ఇవేంటంటే నేను ఫస్ట్ మన చాప్టర్స్ అయిపోయినాయి కాబట్టి నేను ఫస్ట్ నుంచి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అవి వినేసి మీకు హోంవర్క్ మాత్రం టేబుల్స్ చదువుకోండి సరిపోతుంది ఓకేనా మీవేం రాయక్కర్లేదు కదా ఓన్లీ జస్ట్ టేబుల్ మాత్రం 1 టైం రాయండి 4 టేబుల్ చదవండి 4 1s are 4, 4 2s are 8 4 3s are 12, 4 4s are 16 4 5s are 20, 4 6s are 24 4 7s are 28 4 8s are 32 4 9s are 36 4 10s are 40 ఇక్కడ వరకు మీకు ఆల్రెడీ సెకండ్ క్లాస్లో నేర్చుకున్నారు కదా ఇప్పుడు థర్డ్ క్లాస్కి వచ్చేసారు కాబట్టి 11th స్టెప్ నుంచి కూడా మీరు నేర్చుకోవాలి ఓకేనా 10 స్టెప్సే మీకు వచ్చి నెక్స్ట్ 20 స్టెప్స్ మీరు థర్డ్ క్లాస్లో నేర్చుకోవాలి 4 11s are 44 4 12s are 48 4 13s are 52 4 14s are 56 4 15s are 60 4 16s are 64 4 17s are 68 4 18s are 72 4 19s are 76 4 20s are 80 మళ్ళీ ఎక్కడి నుంచి చెప్తున్నా చూడండి 4 11s are 44 4 12s are 48 4 13s are 52 4 14s are 56 4 15s are 60 4 16s are 64 4 17s are 68 4 18s are 72 4 19s are 76 4 20s are 80
అలా మీకు హోంవర్క్ ఏంటన్నా రీడ్ అండ్ రైట్ టేబుల్ ఫోర్ వన్ టైమ్ మీ హెచ్డబ్ల్యూలో డే టు డే వేసి నీట్గా రాయండి. అలాగే మీకు వచ్చే వరకు కూడా చదివి ప్రాక్టీస్ చేయండి రఫ్ బుక్లో. ఓకేనా? మీకు ఇప్పుడు 2, 3, 4 టేబుల్స్ వచ్చేయాలి. నేను జూమ్ క్లాస్లో ఎప్పుడు అడిగినా కానీ మీరు చెప్పేలాగా ఉండాలి. ఓకేనన్నా? 2, 3, 4 టేబుల్స్ ఎక్కడన్నా చెప్పేలాగా ఉండాలి. ఇక్కడ అన్నీ నేనేం అడుగురు, 4 12 అని అడుగుతాను. అప్పుడు మీరు 48 ఆన్సర్ చేసేలాగా ఉండాలి. అంటే మీకు రావాలంటే మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి, చదవాలి. ఓకేనన్నా? మొత్తం 4 టేబుల్ మొత్తం చక్క 1 టైం రాయండి, నీట్గా చదవండి. థ్యాంక్ యూ.